మిత్రులారా, స్వాగతం. మీరు మా ఛానల్ని మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే పైన సబ్స్క్రైబ్ బటన్ని, అలాగే ప్రక్కనున్న బెల్ బటన్ని మిత్రులారా నమస్తే, వెల్కమ్ టు ప్రస్థానం. పడవ తయారు చేస్తున్నటువంటి ఇంకో సమూహం ఆ చెక్కల్ని ఒకదానితో ఒకటి అతికించేసి ఆ తర్వాత మూలంతో కొడుతూ ఉన్నారు కదా. ఇలా అతికించడానికి మనం ఫెవికాల్ లాంటిది వాడతాం కదా. మన దగ్గర కూడా తలుపులు, డైనింగ్ టేబుల్ అది చేసేటప్పుడు ముందుగా ఆ ఫెవికాల్ పెట్టేసి షీట్ వేసేసి ఆ తర్వాత ఆ చిన్న చిన్న మూలల్ని కొట్టేస్తూ ఉంటారు. ఆ జిగురు పదార్థం ఫెవికాల్ చెప్తూ ఉంది. విజయానికి లక్షణం ఏంటి అంటే, రహస్యం ఏంటి అంటే, నాలా అతుక్కుపోయేటటువంటి లక్షణం ఉండాలా. ఏదైనా విషయాన్ని పట్టుకుంటే దానిని పట్టుకునేటటువంటి, విడవకుండా పట్టుకునేటటువంటి లక్షణం ఉండాలి. ఇదే విజయానికి రహస్యము అని ఆ ఫెవికాల్ చెప్తుంది, ఆ జిగురు పదార్థం చెప్తుంది. పనిని మొదలు పెడతాం. భర్తృహరి సుభాషితంలో ఒక సుభాషితం ఉంటుంది. కొంతమంది ఇట్లా ఆలోచన చేస్తారు, పని మొదలు పెట్టక ముందుకే ఏవో విఘ్నాలు వస్తాయి, ఇది మనం సరిగ్గా చేయలేము, ప్రాబ్లమ్స్ వస్తాయి అని దాన్ని అసలు మొదలు పెట్టకుండానే వదిలేస్తారు అని. ఇంకొంతమంది ఉంటారు, వారు పనులు మొదలు పెడతారు, కొంత దూరం ప్రయాణం చేస్తారు, ఏవో చిన్న చిన్న ఒడిదొడుకులు ప్రాబ్లమ్స్ రాగానే ఇంకా దీన్ని ఏం చేస్తాంలే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని దాన్ని ఆ మధ్యలోనే వదిలేస్తారు. ఇంకొంతమంది ఉంటారు, ఆలోచన వస్తుంది, పనిని మొదలు పెడతారు, వెళుతూ ఉంటారు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి, వాటినన్నింటినీ తట్టుకొని అధిగమించి వాటిని ఛేదించుకుంటూ సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వారు తమ అనుకున్నటువంటి పనిని పూర్తిగా చేసేస్తారు. వాళ్ళ అలాంటి వాళ్ళని ఉత్తములు అని భర్తృహరి చెప్పడం జరిగింది. అధములు, మధ్యములు, ఉత్తములు. పట్టుకున్నటువంటి విషయాన్ని, మనం చేసేటటువంటి పనిని జిగురులా పట్టుకోవాలి. పట్టుకుని వదిలేయడము, కాసేపు చేసి మానేయడము, ఇది కొంతసేపు చేసి మళ్ళీ ఇంకొక వైపు చూడటము, అది బాగుంటుందేమో, అది ఇంకా బాగా చేయగలనేమో, ఇలా అంటే ఈ పని ముందుకు వెళ్ళక ముందే మరి ఇంకొక దానిపై వైపు ఆలోచన చేయడం. ఏ పని పట్ల కూడా పట్టుకుని ఉండేటటువంటి లక్షణం లేకపోవడం. ఇలా ఉన్నటువంటి వాళ్ళు ఏ పనిని సక్సెస్ఫుల్గా చేయలేరు, ఏ పనిలోనూ చివరి దశ వరకు వెళ్ళలేరు. అలా కాకుండా నీవు నమ్మినటువంటి పనిని, నీవు ఆలోచన చేసినటువంటి పనిని, నీవు మొదలు పెట్టినటువంటి పనిని వస్తాయి, ఒడిదొడుకులు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటినన్నింటినీ అధిగమించుకుంటూ నీ అనుభవాలతో, ఇతరుల సలహాలతో వాటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళితే ఖచ్చితంగా నీ లక్ష్యం వైపు నువ్వు రీచ్ అవ్వగలుగుతావు. అంటే అవాయిడింగ్ అనేటటువంటిది, నీకేవైతే ఇంట్రెస్ట్లు ఉన్నాయో వాటికి అవాయిడ్ అయి ఉండడం, కట్టుబడి ఉండడం, నీకిష్టం ఉన్నటువంటి మార్గాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాని నుంచి డీవియేట్ అవ్వకపోవడం, జారిపోకపోవడం అనేది విజయానికి రహస్యము అని ఆ ఫెవికాల్ చెప్తుంది.